ఒకటి చెప్పాయా? నోట్ ఒకటి, అందులో 100 క్యాన్సెల్. ఏనే ఓ దోస్ పార్సల్ అండి. నోట్ ఒక దోస, అందులో 1 క్యాన్సెల్. 100 వేసేమంటారా? ఈ బొంద, ఒరే ఎదవా, నువ్వు ఏదో రోజున కొప్ప ముంచెట్టున్నావు. స్లిప్ అయిందండి. నోట్ ఒక దోస, అందులో 100 క్యాన్సెల్. ఓకే. రాసిను జాగ్రత్త, మెల్లగా జాగ్రత్త వెళ్ళరా. నువ్వురామ్మా, ఎక్కు పైకి ఎక్కు, లోపలికి వెళ్ళిపోరు. ఉంచండి. నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు, అయినా మీకు తెలియకనే కదా కొట్టారు. నాకు ఎట్టు చూసినా ఒకటే, అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి. సీను వచ్చాడు, ఇల్లు తీసుకురా. సీను రా, వెళ్దాం. ఓ ఫకీరా. ఆ మనమే. ఒకటి చెప్పండి. 101, అందులో 100 క్యాన్సిల్. ఈ ఎదవల ఒకటి నాకు వచ్చినేంటి రే? 1-20. రామా సీను రా, కూర్చో. ఏంటి క్రికెటా? మన వాళ్ళు బాగానే ఆడుతున్నారా? ఏంటి ఆడేది? ఆస్ట్రేలియా వాళ్ళు అయితే చొక్క నీళ్లు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు. మన వాళ్ళు ఆడుతున్నారు బాల్ ఆడడం, పెప్సీ తాగటం, బాల్ ఆడడం, పెప్సీ తాగటం, పీతల్లా తాగుతున్నారు అంతే. ఓ అదా, అవి పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా. ఓ సీను టీ పట్టారా గాడిలే? మర్యాద మర్యాద. ఓహో, హై క్లాస్ గాడి గారు, ఓ మంచి వేడి వేడి టీ పట్టురామా. మన దగ్గర మంచి ఎక్కడుంది? అంతా వేడే గాని. చెప్పింది చేయరా అదవా. టీ వద్దులే బాబాయ్, రాజుగారి ఇంట్లో పెళ్లికి పాడమని పిలిచారు, అక్కడ ఎలాగూ తాగలిగా. అయితే వచ్చేటప్పుడు నాకు కూడా ప్లాస్క్ లో పట్టుకురా సీను, ఇక్కడ చెత్తటి తాగలేక సస్తున్నాను. రాజుగారి ఇంట్లో పాడడానికి ఎవరో పెద్ద వచ్చాడు సీను. అబ్బే లేదే, నన్నే పాడమని పిలిచారు. నా రిక్షాలోనే రాజుగారి ఇంట్లో దింపొచ్చా. ఏవో 4 డబ్బులు వస్తాయనుకున్నా, గండి పడింది అనమాట. ఏం చేస్తాం? ఏంటి సీను ఇంకా ఎక్కడ ఉన్నావు? పెళ్లి టైం అవుతుంది పదా. పెళ్ళో పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా. ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతుతో పాడతారు, నువ్వు మనసుతో పాడతావు. అయినా నీ పాట లేకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్ళిట్టు అవుతారా? వెళ్ళరా. సరే వెళ్ళొస్తా బాబాయ్. వెళ్ళెళ్ళు, భోజనాల టైంకి నేను వస్తాలే. గురుగారు, నా మాటని మీరు కూడా రావచ్చు కదా. 4-5 కూరలు వేసుకుని కడుపు నిండా పెళ్ళో తినొచ్చు. ఎప్పుడు ఈ కూడా తింటారంటారు? దీంతో కొట్టాలంటే నాకే బొక్క. మన మాట ఎందుకు వింటారు మీరు? ఏమండి రాజుగారు, ఏమిటి ఇంకా ఆలస్యం? ఈ కచేరీ అయిపోతే నాకు గణపడంలో గండబేరడం, గుడివాడలో గజారోహణం, కాకినాడలో కనకాభిషేకం. అది నెక్స్ట్ మంత్ రా ఫూల్. ఓహో, ఓ 10 నిమిషాలు ఆగితే. ఏమిటి, ఎందుకు 10 నిమిషాలు? రాహుకాలమా? మా సీనుగాడు వస్తాడు. సీనుగాడ? వాడెవడు? వాడేమన్నా మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏమిటి? మా ఊళ్ళో వాళ్ళు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి. వాడు పాటలు పాడతాడు. పాటలు పాడతాడా? తాను సేనంతటి వాడిని నన్ను ఇక్కడ పెట్టుకుని ఎవడో సీనుగాడు రాలేదని కచేరీ ఆపుతారా? హిమాలయ పర్వతం అంతటి వాడిని నన్ను ఎదురుగా పెట్టుకుని ఫ్రిజ్ కోసం చూస్తున్నట్టుంది. అడుగు, రానే వచ్చాడు. ఈ గుడ్డివాడు పాటలు పాడతాడా? పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా స్వామి. గొంతు బాగుంది కదా అని గాడిద కోయలవుతుందా? పోన్లే అన్న, పెద్ద ఆయన, ఆయనే పాడమను. వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు, తెలివైన గుడ్డివాడు. ఏమిట్రా శృతి పెంచుతున్నావు? మన ఊరు వచ్చి మనోడిని తిడుతుంటే సోత్త ఊరుకుంటారేటండి రాజుగారు. రే, మనమా ఆడపెళ్లి వాళ్ళం, అతన మగ పెళ్లి వాళ్ళ తరఫున వచ్చాడు. మనకు సీను పట్టం కావాలి అంతే కదా. అది నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళి పనిచేసుకోపో. శాస్త్రం నుంచి సంగీతం పుట్టిందనుకున్నారు గాని సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నేనించే తెలుసుకున్నాను బాబు. నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి ఈ శిల కరిగింది నాయన. ఎరా, పెళ్ళి పాట పాడొస్తున్నావా? అవునని. రాజుగారు డబ్బులు ఇచ్చారా? ఈ ఆటకు చాలు. ఇంట్లో సరుకులు కొనాలని డబ్బులు ఇచ్చి, ఇంట్లో సరుకులు కొనాలని.
నాకు మందులు తినాలండి, గుడ్లా పర్వాలేదండి, అక్కడ డబ్బులు ఇచ్చాను అనే అనే డబ్బులు ఇచ్చాను అనే వాడు కష్టపడి సంపాదించిన డబ్బులు రాకుండా శక్తి లేదురా, గుళ్ళపోతులో ఉన్నావు, కుటుంబాన్ని పోషించాల్సిన పోయి కళ్ళు లేని వాడు శుభ రాకుంటావురా. సరే ఈ నీతి కబుర్లన్నీ గుళ్ళా చెప్పు, నాతో అడ్డమే రాసింది హోటల్లో పెట్టుకో, అంతేగాని అడ్డం వచ్చే అడ్డంగా నరికేస్తావు. ఊరుకో వాడు ఎదవరా, ఎదవ తెలుసు కదా. అమ్మా అన్నయ్య వచ్చాడు. అన్నయ్య జాగ్రత్త, అన్నయ్య జాకెట్ తెచ్చావా? పర్వాలేదులే తెస్తావని అనుకున్నాను. తెచ్చావా? మా మంచి అన్నయ్య. అమ్మా చూసావా ఎంత బాగుందో, దీన్ని ఇప్పుడు కుట్టడానికి ఇచ్చేస్తాను. రేపు ఉదయం వెళ్ళొచ్చు కదమ్మా. ఇప్పుడే అది తోడుకునేదాకా నిద్రపోదురా, సామాన్లు తెచ్చావా అయ్యా? ఇదిగో అమ్మా డబ్బులు సరిపోలేదు, నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను. ఈ దెబ్బేంటి? కింద పడ్డానమ్మా. చూసుకుని నడవచ్చు కదరా. నేనా? ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా. అలాగే. నా చుట్టలే చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే, ముందా మందు తీసుకో. ఏంటి మంచాన్ని పడ్డాను కదా అని సులకనగా చూస్తున్నారా? టాటోలు చేస్తాను మీ ఇద్దరిది ఏమనుకుంటున్నారో, తైలం తెచ్చాడు తైలం నా తోకలో తైలం. అయ్యో పగలు కొట్టేశారా? అవునురా పగల కొట్టాను. అయితే ఏంటి కొడతావా? కొట్టు కొట్టరా. నడివెరిగి మనసాన పడ్డాను కదా, పెద్దానికి మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతున్నాను కదా. అది కాదు నాన్న, అది అప్పు చేసి తెచ్చాను. ఏంటి అప్పు చేసి తెచ్చావా? అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా? ఏం జరిగింది? వీడు చెప్పలేదా? లేదే. గుండె బద్దలవుతున్నా, వీడు నవ్వుతూనే ఉంటాడు. బాబాయ్ నువ్వు త్వర పుట్టినోడంట, తాగబోతే అదవా. వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తనుగుపోయాడు, పైగా పైగా దారిగా వచ్చి అందరి ముందు కొట్టాడు. చంద్రం అలా చేశాడా? బుద్ధులు ఎక్కడ పోతే, ఒకప్పుడు ఊరంతా గడగడలాడించిన ఈ రౌడీ దాని పెద్ద కొడుకు కదా, ఎవరికో కడుంబండి నడుము నెరగొట్టి మంచంలో పడుకోబెట్టారు. కానీ వాడిని అలా వదలరు, ఏదో రోజు జనంతా కలిసి పాతేస్తారు. అరే బయట వాళ్ళ వీడి మీద జాలి పడుతున్నారు, మీరు వాడి మీద జాలి చూపించకపోయినా పర్వాలేదు, కనీసం మనిషిగా నేను చూడండి. కొట్టావులారా బాబు, కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి, పేకలో ముందు కొట్టినోడు డబ్బులు ఇస్తారు, ఊరికే తెగ ఫీల్ అయిపోతున్నావు. దాందేముంది పేకల ముక్క పడితే కుక్క అయినా గెలిచింది. నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే, వెళ్ళి సొక్క సేప మొక్క అట్రా, ఉల్లిపాయలు నిమ్మశక్కలు వద్దు, మంచి మనాయి కూడా పంపించు, బిల్లు కట్టి కూడా మర్చిపోతావు నువ్వు. అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్, అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను. మూడు ఏళ్ళ నుంచి తాగుతున్నావు, ఒక్కసారి బిల్లు కట్టావా? సిగ్గుందా నీకు? సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం? వద్దు సీరియస్ అవ్వద్దు, మా అత్తరు డబ్బులు కానీ ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్, మరి నాకేం ఇస్తావు నాకు ఫీల్ అవ్వ కదే. సాలే ఆపు, పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఇస్తాను కట్నం లాగానే ఇస్తానని, ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనక్కాయలు కొట్టుకోవాలి. ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు, లేదా చేప ముక్క కళ్ళు చుక్క నిమ్మ చెక్క కాదు కదా, కనీసం ఉల్లి చుక్క కూడా మళ్ళీ మనకి సెల్ నీకు నాకు జోకులంటే అప్పటికేటప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు. అదే ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకుని అడుగుతా కళ్ళు పంపించా. నిన్ననేవి లాభం రా, మా అత్తగారిని మాంగారిని అనాలి, నా నోటికాడ కళ్ళు లాగేస్తారు వాళ్ళు.